ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రకృతి అనేక ఆహార పదార్థాలను ఇచ్చింది సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించుకోవడానికి అనేక ఔషధాలని ఇచ్చింది అలాగే అనేక సువాసనలను వెదజల్లుతూ మానసిక ఉత్తేజాన్ని ఇచ్చే విధముగా అనేక ఫ్లవర్స్ని అందించింది ఇలా అన్ని కోణాల్లో ప్రకృతి జీవరాశులకి మానవాళికి ఎంతో శారీరక మానసికమైన ఆరోగ్యాల్ని పెంపొందించుకోవడానికి ఏర్పాటు చేసి మనకు అందించడం జరిగింది అలాంటి ప్రకృతిలో కమ్మని సువాసనను వెదజల్లే అనేక పుష్పాలు కొన్ని సీజనల్గా పోస్తూ ఉంటాయి కొన్ని సంవత్సరం పొడవునా పోస్తూ ఉంటాయి అలాంటి సువాసనను వెదజల్లే పుష్పాలలో అన్నిటికంటే బాగా అందరు ఇష్టపడే నెంబర్ వన్ పువ్వు మల్లె పువ్వు అసలు మల్లెపూల వాసన అనేది వారంటే అస్సలు ఉండరు కదా మార్చి నెల నుంచి దగ్గర దగ్గర నవంబర్ డిసెంబర్ వరకు మల్లెపూలు వస్తూనే ఉంటాయి మరి ఆ వాసన మనిషి యొక్క ఆలోచన సరళని ఆ మూడ్ని ఎంతో యాక్టివ్ చేస్తుంది ప్రశాంతతని ప్రశాంతతనిస్తుంది ఆ వాసన పీలుస్తుంటే హాయిగా రిలాక్సేషన్ అనిపిస్తుంది ఇవన్నీ మనం అనుభవించాం కాబట్టి మనకు తెలుసు మరి దీన్ని దృష్టిలో పెట్టుకునే మరి ఋషులు ఏనాడో ఇందులో ఉండే సైంటిఫిక్గా కొన్ని ఆ స్మెల్కు ఉండే గుణాన్ని కనిపెట్టి ఋషులు కొన్ని సందర్భాల్లో మల్లెపూలు వాడకం స్పెషల్గా పెట్టించారు ఇప్పుడు నేను ఇలా అనేసరికి మీ అందరికీ గుర్తొచ్చేసింది పడక గదిలో మామూలుగా స్త్రీలు ఎక్కువగా మల్లెపూలను పెట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆ రకరకాల మానసిక ఒత్తిడితో ఉద్యోగ వ్యాపారాలు చేసి వచ్చిన వారికి కాస్త రిలాక్సేషన్కి ఇంట్లోకి రావటంతో భోజనాలు చేశాక పడగదిలోకి వెళ్ళిన తర్వాత ఆ మైండ్ యొక్క స్థితిని కాస్త కూల్ చేసి కామ్ చేసి కాస్త యాక్టివ్ అయ్యి భార్యాభర్తల మధ్య అనురాగం కాస్త బాగా ఉండటానికి ఆ స్మెల్ ఈ మూడ్ని బ్యాలెన్స్ చేయటానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది అందుకని చాలామంది స్త్రీలు ఈవినింగ్ స్నానం చేసేసి తల్లలో మల్లెపూలు పెట్టుకుంటూ ఉంటారు శోభన గదిలో కూడా మల్లెపూలు ఏర్పాటు అనేది మన ఆచారాల్లో చూస్తున్నాం ఎందుకు అని చూస్తే ఇవన్నీ మైండ్ని యాక్టివేట్ చేస్తాయి అనమాట డల్గా అంతటిని స్టిమ్యులేట్ చేసి మంచి హుషారిని కలిగించే గుణం మల్లెపూలకు ఉన్నది మరి మన ఆచారాల్లో ఋషులు చెప్పినవి మన కళ్ళారా చూస్తున్నాం మల్లెపూలు దొరకనప్పుడు మరి మల్లెపూల వాసన మనకు కావాలి ఈ బెనిఫిట్స్ ఎప్పుడూ కావాలి సంవత్సరం పొడవునా కొన్ని ప్రాంతాల్లో ఆరేడు నెలలు ఐదారు నెలలు దొరుకుతాయి కొన్ని ప్రాంతాల్లో రెండు మూడు నెలలు సమ్మర్లో దొరికి ఇతర రోజుల్లో దొరకవు సరిగా కొన్ని రకాల మల్లెపూలు వాసన రావు అవి ఉపయోగం ఉండదు మళ్ళీ నాటు మల్లెలు ముద్ద ఇట్లాంటివి ఉంటాయి కదా అవి చాలా బాగా వస్తాయి కదా మరి వీటిని సంవత్సరం పొడుగునా ఈ బెనిఫిట్స్ పొందడానికి ఉపయోగించే టెక్నిక్ జాస్మిన్ ఆయిల్ మల్లెపూల రేకుల్ని ఎండపెట్టేసి వాటి నుంచి ఆయిల్ తీస్తారు ఈ ఆయిల్ టెన్ఎంఎల్ తీసుకుంటేనే టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా ఉంటుంది దగ్గర దగ్గర బాగా కాస్ట్లీ ఈ మల్లెపూల ఆయిల్ వాసన మాత్రం మన మూడ్ని మంచి యాక్టివేట్ చేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మరి సైంటిఫిక్గా ఎవరు నిరూపించారు అంటే రెండు వేల పదిహేడో సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ కౌలోన్ హాంకాంగ్ వారు ఇది స్పెషల్గా దీని మీద చేశారు ఇది ముఖ్యంగా డిప్రెషన్తో బాధపడేవారికి మూడ్ స్వింగ్స్ ఉన్నవారికి కాస్త స్ట్రెస్ యాంగ్జైటీ ఎప్పుడన్నాట్లా ఉన్నప్పుడు మైండ్ బాగోనప్పుడు కనుక ఈ జాస్మిన్ ఆయిల్ వాసన పీలిస్తే వీటన్నిటినీ కంట్రోల్ చేసి మూడ్ బ్యాలెన్స్ అయ్యేటట్టు కాస్త కూల్ అయ్యేటట్టు మన మెదడుని ఆలోచనని రిలాక్స్ చేసేటట్టు చేయడానికి జాస్మిన్ ఆయిల్ బాగా ఉపయోగపడుతున్నదని వీళ్ళ సైంటిఫిక్గా నిరూపించారనమాట అలాగే రెండు వేల ఐదో సంవత్సరంలో జపాన్ వారు జాస్మిన్ ఆయిల్ మీద పరిశోధన చేసి ఇంకొక ఇంపార్టెంట్ విషయం దీనికి చెప్పారనమాట మెనోపాస్ స్టేజ్లో స్త్రీలకి మూడ్ స్వింగ్స్ ఉంటాయి హార్ట్ ఫ్లాషెస్ ఇట్లాంటివి ఉంటాయి కదా వాటిని తగ్గించటానికి ఈ జాస్మిన్ ఆయిల్ వాసన పీలిస్తే బ్రహ్మాండంగా మంచి మూడ్ యాక్టివ్ అవుతుంది అలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళకనేది వీళ్ళ పరిశోధనలో చెప్పడం జరిగింది కాబట్టి జాస్మిన్ ఆయిల్ని కాస్త నైట్ టైం బెడ్రూమ్లో ఎప్పుడు ఆ వాసన వచ్చేటట్టు రూమ్ స్ప్రేగా వాడుకోవచ్చు ఆ జాస్మిన్ ఆయిల్ని రోజ్ వాటర్కి మిక్స్ చేసి రూమ్ స్ప్రేగా మీరు కొట్టచ్చు ఒరిజినల్ ఆయిల్ తెచ్చుకుని ఇట్లా వాడుకుంటే బాగా పనిచేస్తుంది అనమాట దాన్ని ముక్కు దగ్గర పెట్టుకున్న వాసన పీలిస్తే మీరు మంచి హుషారు వస్తుంది స్టిమ్యులేట్ అవుతారు కాస్త మానసిక ఒత్తిడి తగ్గి ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట ఈ రకంగా వాడుకోవటానికి అది చాలా మంచిది లేదా కొంత మనం వాడే కొన్ని బట్టలకి కానీ నాప్కిన్ కానీ ఇట్లాంటి అట్లయినా వాసన చూడవచ్చు అనమాట దీంతోపాటు ఇంకా సైంటిఫిక్ బెనిఫిట్స్ ఏమిటంటే బాలింతలకి జాస్మిన్ ఆయిల్ వాసన పీలిస్తే ప్రొలాక్టిన్ హార్మోన్ ఈ జాస్మిన్ ఆయిల్ బాగా స్టిమ్యులేట్ చేసి ప్రొలాక్టిన్ని పెంచి పాల ఉత్పత్తిని పెంచుతుందని కూడా నిరూపించటం జరిగింది బాలింతలకు ఒక స్పెషల్ బెనిఫిట్ ఉందన్నమాట ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది పాల ఉత్పత్తికి బాగా అవసరం ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ ఉత్పత్తిని జాస్మిన్ ఆయిల్ వాసన పీల్చినప్పుడు ఆ ప్రొలాక్టిన్ పెరుగుతుందట పాల ఉత్పత్తి బాగా బాలింతలకు పెరుగుతున్నదని సైంటిఫిక్గా కూడా నిరూపించటం జరిగిందనమాట ఇట్లాంటిది అందుకని చాలా బాగా ఉపయోగపడుతుంది వాళ్ళకి ఇది యాంటీఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ కాబట్టి దీన్ని దెబ్బలు పుండ్లు గాయాలు ఇలాంటి వాటి మీద రాస్తే త్వరగా మానటానికి అక్కడ స్కార్ టిష్యూ త్వరగా డెవలప్ అవ్వటానికి జాస్మిన్ ఆయిల్ బాగా ఉపయోగపడుతున్నదని కూడా సైంటిఫిక్గా ఇవ్వటం జరిగిందనమాట రెండు వేల పదమూడవ సంవత్సరంలో నిట్టి యూనివర్సిటీ కర్ణాటక మన ఇండియాలో చేసిన పరిశోధన ఏమిటంటే జాస్మిన్ ఆయిల్ వాసన పీల్చడం ద్వారా లంగ్స్లో ఉండే గాలి గొట్టాలు గదులు ఇవన్నీ సళ్ళు వదులుతాయి వ్యాకోచిస్తున్నాయి గాలి బాగా వెళుతుంది గాలితిత్తులు బాగా రిలాక్స్ అవుతున్నాయట గాలి గోడలన్నీ కూడా దీని ద్వారా ఆస్తమా ఉన్న వారికి చాలా మంచిదని ఎప్పుడన్నా గాలి సరిగా అందకేదైనా కఫాలు శ్లేష్మాలను ఇబ్బంది పడేటప్పుడు కూడా దీని వాసన పూల్ పీలిస్తే ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కొంత టెంపరీ రిలీఫ్ వచ్చి హాయిగా శ్వాస వెళ్ళే ఏర్పాటు ఇవి చేస్తున్నదని కూడా మన ఇండియాలో నిరూపించడం జరిగిందనమాట అట్లాగే దీన్ని ఇంకో రకంగా కూడా ఉపయోగించుకోవచ్చు అంటున్నారు కొంతమందికి బ్లీడింగ్ ఎక్కువగా అవుతూ కడుపు నొప్పి ఉంటుంది పీరియడ్స్ టైంలో అలాంటప్పుడు జాస్మిన్ ఆయిల్ అక్కడ రాసుకుని కొద్దిగా కాపడం పెట్టుకుంటే చాలా బాగుంటుంది మజిల్ క్రామ్స్ వచ్చి కొంతమందికి పట్టేసి బాగా నొప్పులు వస్తుంటాయి మజిల్ పెయిన్స్ ఉన్న క్రామ్స్ వచ్చినప్పుడు కూడా అక్కడ జాస్మిన్ ఆయిల్ రసి కాపడం పెట్టుకుంటే కూడా పెయిన్ బాగా తగ్గుతున్నదని కూడా సైంటిఫిక్గా నిరూపించారు మన ఇండియాలోనే అలాంటి జాస్మిన్ ఆయిల్ని వాడుకునే విధానం ఏమిటంటే ఆయిల్ డిఫ్యూజర్స్ ఉంటాయి అందులో వేసి ఉపయోగించుకోవచ్చు వాసన వస్తుంది లేదంటే కొంచెం వెలిగిస్తే కొంచెం ఆవిరి రూమ్ అంతా పట్టేస్తుంది అనమాట డిఫ్యూజర్లో పోసి మనం వెలిగిస్తే చాలు అలా చూడొచ్చు లేదా వాసన చూడొచ్చు లేదంటే కొంత డైరెక్ట్గానే అప్లై చేయొచ్చు కొన్ని నొప్పులకైనా కాపడం పెట్టుకోవడానికి దీన్ని రోజు వాటర్లో కలిపేసి జాస్మిన్ ఆయిల్ని రూమ్ స్ప్రేకి అయితే చాలా మంచిది బెడ్ మీద కానీ కర్టెన్లకు కానీ అట్లా రూమ్కి కానీ కొట్టేస్తే చాలు దాని ఎఫెక్ట్ ఒక గంట సేపు ఉంటుంది ఈ లోపు మనకు మైండ్ బాగా రిలాక్స్ అవుతుంది కాస్త మానసిక ఒత్తిడి తగ్గించి డిప్రెషన్ తగ్గించి టెన్షన్ తగ్గించి రిలాక్స్ చేయడానికి బెస్ట్ టెక్నిక్ అనమాట కాబట్టి ఇట్లాంటి వాటికి జాస్మిన్ ఆయిల్ను ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం